గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ గురించి చాలా రిక్వెస్ట్ అడిగా చాలా మంది అడుగుతున్నారు కదండి. సో అందుకు ఈ రోజు మీద తప్పకుండా షేర్ చేస్తారండి. హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాతో షేర్ చేయండి, మర్చిపోకుండా కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్ అనేది. ఇక్కడ వచ్చేసి తడిగుడ పెట్టేసుకుంటున్నానండి. సో గగన్ ఏంటంటే లేచేసాడనమాట, పెందలాడే లేచాడండి. ఈరోజు ఎందుకో మాత్రం తెలీదు. ఇక్కడ నేను తుడి చేసుకుంటుంటే వచ్చి తొక్కేస్తూ ఉంటాడు, చూస్తున్నారు కదా మీరు. ఇంకా అదంతా కామనే. ఇంకా వాళ్ళు తొక్కుతున్నా కానీ మనం మళ్ళీ తుడుచుకోవాలి. ఇంకా మనకి రెండు పనులు అనమాట, ఒక పని కత్తుడవటం, ఒక పని మళ్ళీ తుడుచుకోవడం అనమాట. సో ఇంకా పిల్లలున్న వాళ్ళకి ఇంకా పనులన్నీ కూడా తప్పవు కదా ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు తడిగుడ్డ పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా పనులు మొత్తం కూడా స్టార్ట్ అయిపోతాయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడికి వచ్చేసి ఈ మొక్కలు బాగా పెరిగిపోయాయండి, కట్ చేసేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో కట్ చేద్దాం అనుకున్నాను అనమాట, కాకపోతే వీటి మీద అంత ఎక్కువ దృష్టి పెట్టలేదు. నీళ్ళు అయితే పోస్తాను కానీ లోపల ఉన్న గడ్డి మొత్తం తీస్తాను కానీ సర్లే పెరుగుతున్నాయి కదా అని చెప్పి అలా ఉంచానండి. కట్ చేద్దాం అని చెప్పి అలానే పెట్టాను అనమాట. సో నిన్న మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా చెప్పారండి నాకు, మీరు కట్ చేయండి, కట్ చేస్తేనే మీకు బాగా పొడవు పెరుగుతాయండి, మీరు ఎప్పుడు కట్ చేస్తే అప్పుడు పువ్వులు అనేవి బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి, సో మీరు తొందరగా కట్ చేసేయండి అక్క అని చాలా మంది కూడా నాకు చెప్పారండి. సో అందుకే ఇక్కడ నేను కట్ చేసేస్తున్నాను. సో ఇది పొద్దున్నే అనమాట, ఇంకా కట్ చేసేసి నీళ్లు పోసేస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మొక్కలు పెంచడం అంటే. నిన్న కూడా అంటున్నారు మీరు చాలా గ్రేట్ అండి, మొక్కలు బాగా పెంచుకుంటున్నారు, బాగా పెరుగుతున్నాయని చెప్పి. సో ఇష్టం అండి అంతే. ఈ మధ్య ఏంటంటే అవి కట్ చేద్దాం అనుకున్నా బట్ మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వచ్చేసి ఏంటంటే టిఫిన్ చేసామండి. నిన్న దోశపిండి ఉంది కదా, సో అది వేసేసుకొని దోశలు వేసేసుకొని తినేసాము. పల్లీల చట్నీ చేసుకొని దోశలు వేసుకొని తినేసాము అనమాట. ఇది కొంచెం 11 ఆ టైంలో అండి. ఏంటంటే జ్యూస్ వేసానమాట. అట్టిపళ్ళు ఏంటంటే బాగా ఎక్కువగా ఉన్నాయండి, ఇంట్లో పండిపోతున్నాయి, సో అవి మళ్ళీ వేస్ట్ అయిపోతాయని చెప్పి నేనేం చేశానంటే జ్యూస్ లాగా వేసానండి. అది ఇంకా అందరికీ తీసుకెళ్ళి ఇస్తున్నానమాట, గగన్ కను వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తున్నాను. సో గగన్ కూడా జ్యూస్ బాగా ఇష్టంగా తాగుతాడండి. అక్కడ చూస్తున్నారు కదా కింద పెట్టు అని చెప్పి వాడి గ్లాస్ వాడు తీసేసుకొని తాగేస్తున్నాడు. మేమైతే ఇట్లా అలవాటు చేసాం ఫ్రెండ్స్ వీడికైతే. సో అందుకే చక్కగా ఇక్కడ కూర్చొని తాగుతున్నాడు. పిల్లలకి కూడా ఇట్లా అలవాటు చేసేస్తే చక్కగా వాళ్ళందరికి వాళ్ళు తీసుకొని తాగుతారండి. వాడి బాటిల్లో పోస్తాను కానీ వాడు దాంట్లో కంటే ఇట్లా గ్లాస్తోనే ఇష్టంగా తాగుతాడు. సో అక్కడ చూస్తున్నారు కదా మీరు, వాడికి అంత నచ్చిందనమాట ఆ జ్యూస్ మాత్రం. సో షుగర్ అయితే ఏనండి, మామూలుగా కొంచెం కూల్గా ఉండడానికి కూల్ వాటర్ పోస్తాను, అంతే. జస్ట్ అరటిపళ్ళు వేసి మిక్సీ పడతాను అంతే ఫ్రెండ్స్. ఇంక ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్కి అండి. ఈరోజు ఏంటంటే గోంగూర పచ్చడి చేస్తున్నాను. మా వారికి చాలా ఇష్టం అండి, అంటే కొంచెం కారంగా అంటే ఆయనకి బాగా ఇష్టం, అంటే స్పైసీనెస్ అంటే బాగా ఇష్టం అండి. సో అందుకు ఈరోజు గోంగూర పచ్చడి చేద్దామని చెప్పి ఇంట్లో అయితే గోంగూర ఉందన్నమాట, మొన్న తీసుకొచ్చారు. ఆకుకూరలు అన్నీ కూడా తీసుకొచ్చారండి, అన్నీ కూడా తినాలి కదా అని చెప్పి అన్నీ తీసుకొచ్చారు. సో అది మీతో షేర్ చేస్తాను చూడండి. ముందుగా ఏం లేదండి, చక్కగా గోంగూరని ఒలిచేసుకొని, ఒక కట్ట గోంగూర తీసుకొని ఒలుచుకొని శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఒకటి రెండు సార్లు ఈ విధంగా ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదేంటంటే మా అమ్మ వాళ్ళ సైడు సేమ్ ఇట్లా చేస్తారండి, అది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా గోంగూరని కడుక్కున్న తర్వాత పచ్చిమిర్చి ఉంటాయి కదా, సో ఆ పచ్చిమిర్చిని కూడా మీకు కావాల్సినండి, పచ్చిమిర్చిని కూడా దీంట్లో కడిగేసుకొని వేసేసుకోండి. మీరు ఎంత అయితే మంట తింటారో సో అన్ని పచ్చిమిర్చి మీరు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకొని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా మీరు ఉడికించుకోవాల్సి ఉంటుందండి. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మనకి వాటర్ వేసుకుంటేనే మనకి కింద మాడకుండా చాలా తొందరగా ఉడికిపోద్ది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మీరు ఉడికించేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లాగా ఫ్రెండ్స్ ఇక్కడ ఉడికిపోయింది, నేను ఆ వాటర్ మొత్తం కూడా తీసేశానండి. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. సో ఇప్పుడు దీన్ని చక్కగా మీరు కాసేపు చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో అది వాటర్ రాకుండా మీరు ఆ గోంగూర మొత్తాన్ని కూడా మీరు దాంట్లో వేసేసుకోండి. సో ఇక్కడ నేను వేసేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో ఇట్లా వేసేసుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా మీరు మిక్సీ పట్టేసుకోండి. సో సారీ ఫ్రెండ్స్, ఇంకా అల్లం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను చెప్పడం మర్చిపోయినండి, ఇక్కడ చూస్తున్నారు కదా అల్లం కూడా యాడ్ చేసేసుకోవాలి. మీకు కావాల్సినంత అల్లం అనేది యాడ్ చేసుకోండి, అంటే కావాల్సినంత అంటే ఇక్కడ నేను చూపించాను కదా సేమ్ అంత యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి.
ఇక్కడ చూసారు కదా, మిక్సీ పట్టేసుకుంటే మనకి బాగా మెత్తగా వస్తుంది, మనకి మిక్సీలో కంటే రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అన్నమాట. సో ఇంకా రోల్ అవైలబుల్గా లేదు కదా, ఇంకా మిక్సీలో వేసుకోండి ఇట్లాగా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా పోపు దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకోండి. మీరు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ మూడు దినుసులు అనేవి యాడ్ చేసుకోండి. సో ఇవి కూడా కొంచెం మనకి వేగిపోయాయి అని అనిపించినప్పుడు చక్కగా దీంట్లో మీరు కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు యాడ్ చేసుకోండి. చిట్టపట చిట్టపట అంటున్నాయి కదా, సో కరివేపాకు యాడ్ చేసేసుకొని ఇక్కడ చూసారు కదా, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేయండి. కరివేపాకు యాడ్ చేయగానే అదొక చప్పుడు వచ్చేసింది కదా ఫ్రెండ్స్, ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుంది అసలుకి. సో ఇంకా గోంగూర మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకోండి. ఇంకా అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ గోంగూర పచ్చడిని. మీరు ఎవరు వంట రాని వాళ్ళు కూడా దీన్ని సూపర్గా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని చక్కగా మీరు ఈ విధంగా ఆయిల్ మొత్తానికి సరిపడినంత తిప్పేసుకోండి, మొత్తం కూడా ఆయిల్లోకి ఈ విధంగా మీరు తిప్పేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆనియన్స్ పైన ఈ విధంగా చల్లుకోండి మీరు. సో ఇట్లా చల్లుకోవడం అంటే ఏంటంటే, ఆనియన్స్ మనకి మధ్యలో తగులుతా కొంచెం అవి పచ్చిగా ఉంటాయి కదండి, టేస్ట్ అనేది సూపర్ ఉంటుందన్నమాట. సో మా సైడ్ అయితే ఇలా చేస్తారు ఫ్రెండ్స్, అందుకే మీతో షేర్ చేశాను. అంటే మా సైడ్ అంటే మా ప్రకాశం డిస్టిక్లో మా ఊర్లో. సో తప్పకుండా ట్రై చేయండి, నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంతే అండి పచ్చడి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆమ్లెట్ వేసానండి, తర్వాత పచ్చడి, ఇద్దరం అన్నం పెట్టేసుకున్నాం. గగన్ గారికి ముందే పెట్టేశాను అనమాట, ఎందుకంటే వాడు మళ్ళీ ఆకలి కుండలేడు కదా, అందుకే వాడికి పెందలాడు పెట్టేశాను అన్నం. 12 బావుకి అలా పెట్టేశానండి. మేము తినేసరికి 1 గంట అలా అయిపోతుంది అనమాట. సో దీంట్లో కాంబినేషన్ అయితే వైట్ రైస్, నెక్స్ట్ ఇంకా ఎగ్ ఆమ్లెట్, సూపర్ కాంబినేషన్ అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నానండి మా వారికి. అంటే ఆయన ఏంటంటే రూమ్లో ఫోన్లో చూస్తూ ఉన్నారనమాట న్యూస్. వీడేంటంటే గగన్ అస్సలు పెట్టనివ్వట్లేదండి, టీవీలో పెడితే వాడికి బొమ్మలు పెట్టాలంట, లేకపోతే అస్సలు పెట్టకూడదంట. సో అందుకే మేము టీవీ ఆఫ్ చేసేసాం. టీవీ ఆఫ్ చేసేసి ఈయన ఇక్కడ ఫోన్లో చూస్తున్నారు, సో వాడి గురించే టీవీ ఆఫ్ చేసాం. సో ఇంకా హాల్లోకి వచ్చి అని చెప్పాను అనమాట నేను. సో అందుకే ఇంకా ఆయన హాల్లోకి వచ్చేస్తాను, అయితే అక్కడ తీసుకెళ్ళిపో అని చెప్పారు. ఇంకా హాల్లోకి తీసుకెళ్ళిపోతున్నాను ప్లేట్ని. సో ఇంకా గగన్ ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆడుకుంటున్నాడు, అల్లరి అల్లరి చేస్తూ ఉంటాడనమాట. ఇంకేముంది ఫ్రెండ్స్, పిల్లలకి ఏంటంటే బయట అస్సలు తోచట్లేదు కదా, బయటకు తీసుకెళ్ళడానికి అవ్వట్లేదు. ఇక్కడ చూసారు కదా ఈ టవల్ కూడా కింద పడేశాడు. ఏం లేదండి, మొత్తం కిందే ఉంటాయి అన్నమాట మా ఇంట్లో, ఒక్కటి కూడా పైన ఉండదు, ఎందుకంటే నా కొడుకు అన్నీ కూడా తీసేసి పడేస్తూ ఉంటాడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇంక ఇప్పుడు మేము భోజనం చేసేస్తామండి, భోజనం చేసిన తర్వాత కాసేపు అట్లా రెస్ట్ తీసుకుంటామన్నమాట. సో అది ఫ్రెండ్స్, హలో, ఏం చేస్తున్నారు అందరూ, ఎలా ఉన్నారు, అందరూ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సో ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పని అయిపోయిందండి, కొంచెం ఫ్రీ అయిపోయాను అనమాట. సో అందుకే మీతో మాట్లాడదామని చెప్పి వచ్చాను. చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి నన్ను కామెంట్స్లో, ఏంటంటే మీ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ గురించి మాతో చూపించవచ్చు కదండి, ఒక్కసారి కూడా చూపించలేదు మీరు అసలుకి, మీకు ఏం జ్యువెలరీస్ ఉన్నాయి ఏంటి అది మొత్తం కూడా మాతో షేర్ చేయండి. మీరు మమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంటున్నారు కాబట్టి మాతో కూడా చెప్పొచ్చు కదా, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది కదా మీకు ఏమున్నాయో చూడటానికి అది ఇది అని చెప్పి అని అడిగారు సో చాలామంది కూడా. సో ఫ్రెండ్స్ నాకైతే గోల్డ్ జ్యువెలరీ ఎంత ఉందో ఇక్కడ ఒక నేను ఫోటో పెడతానండి, మీరు చూడండి. ఆ ఫోటోలో ఉన్నవన్నీ కూడా గోల్డే అనమాట. సో అంటే చేతులు కడియం కాకుండా మెల్ల వేసుకుంటాను చూసారు కదా, హారం ఒకటి, నెక్లెస్ ఒకటి, చెవులకి కమ్మలు ఒకటి, సో అవి మొత్తం కూడా గోల్డే అండి. అవి ఏంటంటే ఆ ఫోటోలో హారం నెక్లెస్ మాత్రం లేదనమాట, ఇయర్ రింగ్స్ అవన్నీ కామన్గా ఉంటూనే ఉంటాయి కాబట్టి. హారం నెక్లెస్ ఏంటంటే మా వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల బ్యాంక్లో పెట్టారండి, సో అందుకే అవి నేను మీతో షేర్ చేయలేను. కానీ వాటి పిక్స్ మాత్రం ఇక్కడ నేను నా ఫోటో ఉంటుంది, మీరు ఇక్కడ చూడండి క్లారిటీగా, నేను జూమ్ చేసి పెడతాను అనమాట. చాలా బాగుంటాయండి, సూపర్ ఉంటాయన్నమాట. సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నాక వస్తూనే ఉంటాయి కదండి ఎవరికైనా కూడా, సో మీకు కూడా వస్తూనే ఉంటాయి. అసలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రాకుండా ఎవరికి ఉండదు కదా, సో ఫైనాన్షియల్గా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో అందుకే అవి రెండు కొంచెం పెద్ద వస్తువులు కదండి, సో అందుకు అవి బ్యాంక్లో పెట్టారనమాట. అవి తొందరలోనే తీసుకొస్తారు, తీసుకొచ్చినప్పుడు నేను మీతో తప్పకుండా షేర్ చేస్తానండి. సో నా దగ్గర ఉన్నవి మాత్రం ఇప్పుడు నేను మీతో చెప్తాను అనమాట, చూపిస్తాను చూడండి. నా దగ్గర ఉన్నవి ఏంటంటే బ్రాస్లెట్ ఉందండి, బట్ ఏంటంటే అది నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, మర్చిపోయి వచ్చానమాట అక్కడ. సో నా దగ్గర ఉన్నవి మాత్రం చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ కమ్మలు నేను డైలీ వేరుగా పెట్టుకుంటూ ఉంటానండి.
చూస్తున్నారు కదా, ఇవి నేను డైలీ వేర్గా పెట్టుకునే కమ్మలు, మడత పడింది. సో ఈ మధ్య ఏంటంటే నేను పెట్టుకోవట్లేదు అంతగా, మీతో కూడా చూపిద్దాం అని చెప్పి తీసాను ఇప్పుడు బయటికి. నేను లోపల భద్రంగా పెట్టేసుకుంటానండి. సో ఇలాంటి బాక్స్ ఒక దాంట్లో పెట్టుకుంటాను అనమాట. ఏమన్నా నా దగ్గర గోల్డ్ ఉంటే, ఈ కమ్మలు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇలాగ జాలర్లు ఉన్న కమ్మలు అయితే నాకెందుకో బాగా కొంచెం ఊగులాడుతూ ఉంటాయని చెప్పి చాలా ఇష్టపడతూ ఉంటానండి. సో అందుకు ఇవి ఈ కమ్మలు అనమాట. ఇవి ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయండి, సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను. మూడు జాలర్లు వస్తాయి, బాగున్నాయి కదా. సో నెక్స్ట్ ఇంకా నా దగ్గర ఉంది ఏంటంటే నల్లపూసలు ఒకటి ఉందండి, చూడండి. నల్లపూసలు ఆల్రెడీ నేను చాలాసార్లు షేర్ చేశాను అనమాట మీకు దీని గురించి. మళ్ళీ ఇప్పుడు మీతో చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. నల్లపూసలు వచ్చేసి ఇదండి. ఇలా ఉంటుంది దీని డిజైన్ అయితే, ఇలా ఉంటుంది. సో ఇదేంటంటే కొంచెం జస్ట్ డైలీ వేర్గా వేసుకోవడానికి బాగుంటుంది. ఎప్పుడన్నా ఒకసారి అట్లా వేసుకుంటాను అనమాట. ప్రతిరోజు వేసుకోవాలంటే అవ్వదు కదా. నాకెందుకో అంతగా గోల్డ్ అంతగా నచ్చదండి, అంటే గొంతు కూడా బిగేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. నాకేంటంటే ఏదైనా బాగా ఫ్రీగా ఉండడం ఇష్టం అనమాట. సో ఇట్లా గోల్డ్ కనుక వేసుకుంటే, సో చాలామంది గోల్డ్ బాగా ఇష్టపడుతూ ఉంటారండి. సో నాకేంటంటే ఆ గోల్డ్ వేసుకుంటే చిరాక్ చిరాక్గా అనిపిస్తూ ఉంటుంది, బాగా గుచ్చుకుంటూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు మెడ మీద ఉంచుకుంటే ఏదో లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే నేను లోపల పెట్టేస్తున్నానండి, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టేసుకొని లోపల పెట్టేస్తాను అనమాట. సో గోల్డ్ ఏంటంటే చక్కగా వాళ్ళు ఇచ్చిన బాక్సుల్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి బాగుంటుంది. సో ఇట్లానే పెట్టేసుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది, అవి కూడా చాలా కొత్తగా ఉంటాయి అనమాట. సో అందుకే వీటిలోనే పెట్టేసి పెడతా ఉంటాను, బీరువాలో పెడతాను అనమాట ఈ బాక్స్. సో అదే ఫ్రెండ్స్, గోల్డ్ జ్యువెలరీ అయితే అవే అండి నా దగ్గర ఉంది. నా దగ్గర అంత ఎక్కువ ఏమి ఉండవండి. వీలైతే నాకు కొంచెం కనుక నా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఇంకొంచెం కనుక పైకి వస్తే తప్పకుండా నేను, అంటే ఏ ఆడపిల్లకైనా గోల్డ్ కొనుక్కోవాలని ఉంటుంది కదండి. సో నేను కూడా నాకు కాకపోయినా గగన్కైనా కూడా తీసుకుంటాను అనమాట, ఏదో ఒక గోల్డ్ గగన్కైనా మా వారికైనా. సో తీసుకున్నప్పుడు తప్పకుండా మీతో నేను షేర్ చేస్తానండి. అవి బ్యాంక్లో ఉన్నాయని చెప్పాను కదా, సో అవి కూడా వచ్చిన తర్వాత మీతో నేను చూపిస్తాను తప్పకుండా. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అండి, మన ఫ్యామిలీ. మీతో చూపించకుండా ఇంకెవరికి చూపిస్తాను చెప్పండి ఫ్రెండ్స్. నాకు అసలుకి ఎంత ఇంట్రెస్ట్ ఉండేది అంటే మీకు ఏదైనా చూపించాలంటే నా వస్తువులు, నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. బట్ ఏంటంటే నా దగ్గర ఉండకపోతే నేనేం చేయలేను కదా ఫ్రెండ్స్. సో అందుకు ఉన్నాయి మాత్రం ఇవే అండి. సో బ్రాస్లెట్ ఆల్రెడీ చూపించేశాను, ఇప్పుడు ఏంటంటే కొంచెం కొత్త సబ్స్క్రైబర్స్ ఇచ్చారు కదా, అందుకో అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బ్రాస్లెట్ చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలామంది అడిగారు కదా, అక్క మీ డ్రెస్సెస్ ఎందుకు అంత కొత్తగా అనిపిస్తూ ఉంటాయి, మీరు ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ అని చెప్తున్నారు కదా అని అడిగారండి మన సబ్స్క్రైబర్స్. సో ఫ్రెండ్స్ ఏం లేదండి, నేను డ్రెస్ ఉతుక్కుంటాను కదా, చేత్తో ఉతుక్కుంటాను. చేత్తో ఉతుక్కున్న తర్వాత చక్కగా ఎండ్లో ఆరేసేసి బాగా నీట్గా ఆరిపోతాయి, వెంటనే ఇంకా ఐరన్కి ఇచ్చేస్తాను అనమాట బట్టలు. సో అట్లా ఐరన్కి ఇవ్వడం వల్ల ఏంటంటే నేను ఆల్మోస్ట్ కాటన్ డ్రెస్సులే అండి వేర్ చేసేది. కాటన్ డ్రెస్సెస్ ఏంటంటే మనం ఎన్ని రోజులైనా కానీ కొత్త డ్రెస్సులానే ఉంటాయన్నమాట, ఎందుకంటే మనం కాటన్కి గంజి పెడతాం. నేను కూడా గంజి పెట్టుకొని చక్కగా ఉతుక్కొని ఆరేసుకుంటాను అనమాట. సో అలా గంజి పెడితే ఏంటంటే కాటన్ డ్రెస్సెస్ అనేవి ఎంత పాతి అయినా కానీ కొత్త ఇలాగా మెరిసిపోతాయండి. గంజి పెట్టడమే కాదు, మనం వెంటనే ఐరన్ చేయించాలన్నమాట. సో ఐరన్ చేయిస్తే సూపర్ ఉంటాయండి, మీరు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ మీ బట్టలు అలానే ఉంటాయన్నమాట. మీరు ఒకసారి ఇది ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్న మొత్తం కూడా కాటనే అండి, నేను మిగిలిన ఫ్యాబ్రిక్ ఏమి తీసుకోను అనమాట. అంతగా ఎక్కువగా క్రేప్ తీసుకుంటాను. మళ్ళీ క్రేప్ కూడా ఏంటంటే మనకి నలగదు, గుడ్డ చాలా బాగుంటుంది. క్రేప్ ఒకటి, ఇదొకటి తీసుకున్నా. బన్నీ క్లాత్ అయితే అస్సలు తీసుకోను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎప్పుడు నలిగిపోయినట్టే కనిపిస్తూ ఉంటుంది. సో ఇదే అండి నా బట్టలు కొత్తగా ఉండడానికి రీజన్ ఏంటంటే అదే అనమాట. తప్పకుండా మీకు నచ్చినట్టే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? గోంగూర పచ్చడి తప్పకుండా ట్రై చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి